మాసిపోయిన అని చెప్పి తెలిసింది. దాని మీద వంటౌన్ పోలీస్ స్టేషన్లో జగిత్యాల జిల్లాలో రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. మెక్పల్లి పట్టణానికి చెందిన ఓ డాక్టర్ సబర్ వలలో పడి నిలువు దోపిడీకి గురయ్యాడు. బాధితుడు గతంలో పలుసార్లు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందాడు. అదే క్రమంలో మరోసారి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్లి ఓ లింక్ ఓపెన్ చేసి దాని ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేశాడు. అయితే తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో వెంటనే 50 లక్షలు కట్టాలని లేకపోతే క్రెడిట్ స్కోర్ పడిపోతుందని నమ్మించి డబ్బుని ఇన్వెస్ట్ చేయించారు. తాను విత్డ్రా చేస్తానని చెప్పడం 20% సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలని, విత్డ్రా చేసుకునే సమయంలో 30% డిపాజిట్ చేయాలని చెప్పడంతో బాధితుడు కుప్పకూలిపోయాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాట్సాప్లకు యూనియన్ బ్యాంక్ తరపున లింక్ వచ్చింది, దాన్ని అనుకోకుండా లింక్ చేసినాను. దానివల్ల నా యొక్క 113,804 రూపాయలు కట్ అయిపోయినాయి. అందువల్ల నాకు గవర్నమెంటు దయచేసి స్పందించి నాకు ఇప్పించగలరని మనవి. ఇట్టి జీవన ఉపాధి గీత కార్మిక వృత్తి చేసి చేస్తున్నాను కాబట్టి కష్టార్జితం 80 రూపాయలు నాకు గవర్నమెంట్ ఆదుకోవాలని నా మనవి. ప్రజలందరికీ తెలియజేయమని ఏమనగా, సైబర్ నిరగాళ్ళు మన ఫోన్లోకి ఫోన్ చేసి ఓటీపీ వచ్చింది చెప్పమని చెప్పడం జరుగుతుంది. ఆ ఫోన్లో వచ్చినా కానీ మీరు ఓటీపీ అనేది మీరు చెప్పొద్దు. అది మీరు మీ దగ్గర ఉన్న బ్యాంక్ వెళ్ళి ఓటీపీ అనేది కనుక్కున్న తర్వాతనే, ఓటీపీ ఎందుకు వచ్చిందని తెలుసుకున్న తర్వాతనే మీరు ఓటీపీ చెప్పాలి. సైబర్ నేరాల వల్ల ఓటీపీ చెప్పగానే డబ్బులు మోసపోవడం, డబ్బులు కట్టాయి బ్యాంక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనకు గురి కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ మీ ఇలాంటి ఏదైనా సంఘటన జరిగితే మీరు వెంటనే ఆ స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అక్కడ ఉన్న చర్యలపై పోలీసులతో చర్యలు తీసుకోవాల్సిందే కొరదు. ప్రజలకు ఇలాంటి విషయాల నుంచి దూరంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది.